హలో ఎవరివాన్, వెల్కమ్ టు శ్రీ బాల వంటలు. ఈరోజు ఒక హెల్దీ అండ్ టేస్టీ రెసిపీని చూద్దామండి. పాలక్ టు క్రిస్పీ దోస రెసిపీస్ని చూద్దాం. పిల్లలు ఆకుకూరలు తినమంటే సరిగ్గా తినరు కదండి. ఇలా ప్లాన్ చేసుకున్నామంటే కమ్మగా దోశలు చేసి ఇచ్చామంటే వద్దనకుండా హ్యాపీగా తినేస్తారండి. హెల్త్కు చాలా చాలా మంచిది కదా. ఇప్పుడైతే మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. టేస్టీగా పాలక్తో క్రిస్పీ దోశ రెసిపీస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది ప్రాసెస్లు చూసేద్దాం. ఒక గిన్నె పెట్టేసుకొని 3 గ్లాసుల రైస్ వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ మెంతులను వేసేసుకుందాం. అదే గ్లాస్తో 1 గ్లాసు మినపగుళ్ళను వేసుకోవాలి. ఇప్పుడు ఈ బియ్యము మినపగుళ్ళు అన్నిటిని కూడా 2 సార్లు నీట్గా కడిగేసుకోవాలి. డ్రింకింగ్ వాటర్ వేసేసి మూత పెట్టి 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. పిండి రుబ్బుకోవడానికి 1-5 నిమిషాల ముందుగా ఏ గ్లాస్తో అయితే మనం బియ్యము మినపగుళ్ళు కొలుచుకున్నామో అదే గ్లాస్కి 1/2 గ్లాసు అటుకులను తీసుకొని ఒకసారి శుభ్రంగా కడిగేసి వాటర్ వేసి 1-5 నిమిషాల పాటు నానబెట్టుకుందాం. 6 గంటల తర్వాత మూత తీసి చూసామంటే చూడండి, బియ్యము మినపగుళ్ళు అన్నీ కూడా చాలా బాగా నానిపోయాయి కదా. ఇందులో ఉన్న వాటర్ని సపరేట్గా వంపేసుకొని మిక్సీ జార్లో వేసేసుకుందాం. నేను ఇక్కడ 2 దపాలుగా మిక్సీ పడుతున్నానండి. మీరు గ్రైండర్లో కూడా రుబ్బేసుకోవచ్చు. సగం వేసేసుకొని తగినన్ని వాటర్ వేసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న పిండినంతా 1 గిన్నెలో వంపేసుకుందాం. మిగిలి ఉన్న బియ్యము మినపగుళ్ళను కూడా వేసేసుకొని నానబెట్టుకున్న అటుకులను కూడా వేసేసుకొని తగినన్ని వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న పిండినంతా గిన్నెలో వేసేసుకొని ఇంకొంచెం వాటర్ని యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని 1-2 నిమిషాల పాటు బాగా కలిపేసుకోవాలి. ఇలా 2 నిమిషాల పాటు కలిపేసుకొని మూత పెట్టేసి రాత్రంతా రెస్ట్ ఇవ్వాలి. నెక్స్ట్ డే మార్నింగ్ మూత తీసి చూసామంటే చూడండి, పిండి చాలా బాగా పొంగింది కదా. ఒకసారి పిండినంతా మొత్తం కలిపేసుకొని కావలసినంత పిండిని సపరేట్గా తీసుకొని మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టామంటే 3-4 రోజుల వరకు ఎన్ని రకాల దోశ రెసిపీస్నైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. 1 కట్ట పాలకూర తీసుకొని 2 కట్ చేసుకొని 2-3 సార్లు నీట్గా కడిగేసుకోవాలి. ఆకుని స్టవ్ ఆన్ చేసుకొని 1 గిన్నెలో వాటర్ వేసేసుకొని బాయిల్ చేసుకుందాం. వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత కడిగేసి పెట్టుకున్న పాలకూరను వేసేసుకొని 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఆకునంతా బాగా ఉడికించేసుకొని ఫిల్టర్ పట్టేసుకుందాం. ఆకు కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకోవాలి. 1 ఇంచి అల్లం పైన స్కిన్ తీసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని 2-3 పచ్చిమిర్చిని కూడా వేసేసుకుందాం. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకొని దోశ బ్యాటర్లు కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కలిసేలాగా కలిపేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకుందాం. కుకింగ్ సోడా ఏమీ అవసరం లేదండి. దోశ బ్యాటరు ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. ఇలా బాగా కలిపేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని దోశ ప్యాన్ పెట్టేసుకుందాం. వాటర్ని స్ప్రింకిల్ చేసి టిష్యూ పేపర్తో రుద్దేసి దోశను వేసేసుకోవాలి. ఎంత పలుసగా అయినా దోశను వేసేసుకోవచ్చండి, చాలా చాలా బాగా వస్తాయి. హై ఫ్లేమ్లో దోశను కాల్చుకోవాలి. దోశ పచ్చదనం పోయిన తర్వాత ఆయిల్ కానీ నెయ్యిని కానీ వేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఆయిల్ వేస్తున్నాను. దోశ ఒకవైపు వేగిన తర్వాత 2వ వైపు కూడా దోశని తిప్పేసుకుందాం. చూడండి క్రిస్పీగా ఎంత బాగొస్తున్నాయో దోశలు. వావ్, సూపర్ కదా. ఇలాగే మనకి ఎన్ని కావాలంటే అన్ని దోశల్ని వాటర్ని స్ప్రింకిల్ చేసి టిష్యూ పేపర్తో రుద్దేసుకుంటూ దోశల్ని వేసేసుకోవచ్చు. దోశ పచ్చదనం పోయిన తర్వాత ఆయిల్ కానీ నెయ్యిని కానీ వేసుకుంటూ దోశ ఒకవైపు వేగిన తర్వాత 2వ వైపు కూడా తిప్పేసుకుంటూ ఇలాగే మనకు ఎన్ని కావాలంటే అన్ని ఈ హెల్దీ అయిన పాలక్ దోశ రెసిపీస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. క్రిస్పీగా కమ్మగా చాలా చాలా బాగుంటాయండి. పిల్లలు కూడా ఇష్టంగా వద్దనకుండా తినేస్తారు. మీకు నచ్చిన చట్నీతో ఈ దోశ రెసిపీస్ని టేస్ట్ చేయొచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.